సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో కరోనా వ్యాధి విజృంభించడంతో వ్యాపారులు వర్తక సంఘం సభ్యులు కిరాణా దుకాణదారులు బట్టల షాపుల వారు స్వచ్ఛందంగా విడతల వారీగా షాపులు బంద్ నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మేపాల్రెడ్డి సహకారంతో పటాన్చెరు పట్టణంలో కరోనా వ్యాధి వ్యాప్తి అధికంగా ఉండడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు విడతల వారీగా షాపులు మూసివేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఇప్పటికే కరోనా మహమ్మారి ఎక్కువ శాతం ప్రజలకు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. మార్కెట్ పరిసరాల్లో ప్రజా రవాణా తగ్గడం వలన కరోనా వ్యాప్తి తగ్గే అవకాశం ఉండవచ్చని తెలిపారు. మార్కెట్ లోని వారందరూ సహకరించాలని కోరారు. ఈ కరోనా వ్యాధి ఎక్కువ ఉద్భవిస్తున్న సందర్భంగా మేమందరము ఒక కలిసి మా వర్తక సంఘం అధ్యక్షుడు మోహన్ శేఖర్ గారు, నాగసారి మోహన్ శేఖర్ గారు అందరం కలిసి ఈ రోజు నుంచి 15 రోజుల వరకు క్లోజ్ చేద్దామని అనుకున్నాము. అనుకుని అలాగే మిగతా వర్తకులు బట్టల షాపులతో కూడా మాట్లాడి వాళ్ళు గిట బందేమని అడిగితే వాళ్ళు గిట మన ఎమ్మెల్యే మేపాలను పిలిపించి మాట్లాడి మా ఇద్దరిని సంఘీభావంతో 2 షిఫ్టులుగా దుకాణాలు బంద్ చేయడం జరుగుతుంది. మేము మార్నింగ్ 7 నుంచి 1 వరకు మేము ఉంటాము. మేము బంద్ చేసిన తర్వాత వర్తక సంఘం మరియు బట్టల షాపులు గిట 1 నుంచి 7 వరకు వాళ్ళు ఉంటారు. షిఫ్ట్ వైజ్ గా చేసి బంద్ చేద్దాం అనుకున్నాము. ఈ మహమ్మారిని మొత్తము తరిమేయాలని అనుకుంటున్నాము. ఇది ఇంట్లో ఉండి మొత్తం తగ్గిద్దామని అనుకున్నాము. ఇదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ 15 రోజుల తర్వాత గిట ఇంకా ఎక్కువ రోజులు గవర్నమెంట్ అంతా టోటల్ గా బంద్ చేసేసి అంతా అందరిని లోపడించి మహమ్మారిని తగ్గించేంత వరకు ఒక 3-4 రోజులు లాక్డౌన్ చేస్తే మరీ బాగుంటుంది అనుకుంటున్నాము. ఆ విధంగా ఈ 15 రోజుల తర్వాత గిట మళ్ళీ బంద్ చేస్తే మేము ఇంకా ఎక్స్టెన్షన్ గిట చేయొచ్చు. ఇప్పుడైతే ఈ విధంగా ఈ రోజు మొదటి రోజు ఈ విధంగా స్టార్ట్ చేసినాము. 15 రోజుల వరకు చేద్దామని అనుకుంటున్నాము.